త్రిభుజం నుండి చతురస్రానికి. ఈ దృశ్యంలో మనం త్రిభుజాన్ని చతురస్రంగా మార్చుతాం. కేవలం స్కేలు, పెన్సిలు ఉపయోగించి ఒకే పేపర్ మడిచి మాత్రం చేయవచ్చు. మొదట మనం త్రిభుజాన్ని దీర్ఘ చతురస్రంలో చూద్దాం. దీర్ఘ చతురస్ర వైశాల్యం భూమి ఎక్స్ ఎత్తు. త్రిభుజ వైశాల్యం అయితే 1/2 భూమి ఎక్స్ ఎత్తు. కాబట్టి త్రిభుజ వైశాల్యం 1/2 వంతు దీర్ఘ చతురస్ర వైశాల్యంలో ఉంటుంది. ఇప్పుడు మనం సగం దీర్ఘ చతురస్రం వేరు చేసినట్లయితే అది త్రిభువైశాల్యానికి సమానమవుతుంది. ఇప్పుడు మనం దీర్ఘచతురస్ర ఎత్తును బి, రెండు వైపులా పొడవును ఒక మూల నుండి కొలిచి అక్కడ నిలువుగా గీతలు గీసుకోవాలి. ఇప్పుడు ఏ ప్లస్ బిని గుర్తించాలి, అది ఏ మైనస్. బి గీతపై ఇది మనకు చతురస్ర వైశాల్యం. ఫో ఏబి మనం ఇప్పుడు ఈ చతురస్రాన్ని 4 సమాన భాగాలుగా విభజించిన చతురస్ర కొలత 4ab. మనం ఇప్పుడు ఈ చతురస్రాన్ని 4 సమాన భాగాలుగా విభజించిన చతురస్ర కొలత ఏబి త్రిభుజ వైశాల్యానికి సమానమవుతుంది. కాబట్టి మనం ఎటువంటి కొలతలు లేకుండానే త్రిభుజాన్ని చతురస్ర వైశాల్యానికి సమానంగా మార్చి చూపాం.